మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న జర్నలిస్టు వెంకటేష్కు చెందిన రెండు వాహనాలను దగ్ధం చేసిన కేసులో పూర్తి స్థాయిలో పలువురిని విచారిస్తున్నట్లు డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలో ప్రెస్ కమిటీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టు వాహనాలు దగ్ధం కేసు దర్యాప్తు వివరాలు ఆయన వెల్లడించారు. వాహనాల దగ్ధం కేసులో పాల్గొన్న వారు ఎవరినైనా ఉపేక్షించడం లేదని, అలాంటి వారందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడమే కాకుండా అవసరమైతే పీడీ యాక్ట్లు కూడా పెట్టనున్నట్లు డీసీపీ తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతుందని, త్వరలోనే నిందితుల పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ యడ్ల మహేష్, సీఐలు ముస్కేరాజు, బాబురావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. मन बद्री वेंकटेश्वर कंप्लेंट अत प्रकार अतन बं कईक मोटर सैकिल मोटर मंट पे सो दाने बटी मैं एफआर डिटेक्ट दी मन एसीपी एसहच मैं संपद काटेबल वाल मैं दृष्टि कटी मत डिटेक्ष ఇది అక్యూజ్ అంటే రణపక్క రాజకుమార్ అతని ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ఇది బండి బండి ఎవరైనా ఇది కాల్ పెట్టారు బద్రీ వెంకటేశ్వర్ అతను కొన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్కి ఇన్వాల్వ్ అయ్యారు. సో దానికి వాళ్ళది మైండ్లో హరాస్మెంట్ ఉండే ఎలిగేషన్స్తో వాళ్ళది వాళ్ళ బండికి కాల్ పెట్టారు. ఇది దాని ప్రకారం ఇంకా నెక్స్ట్ రాజ్కుమార్కి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు వాళ్ళ క్లాస్మేట్స్ ఒకరి బొసింగా కాకి కసారి అది సిమిలర్ మధ్య వాళ్ళకి కలిసి ఆ రాత్రి ఇంటికి పోయి వీళ్ళు బయట వాళ్ళ బండికి కాల్ పెట్టారు. ఇంకా ఇప్పుడు వాళ్ళ పైన మనం ఇది సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎవరైనా ఇట్లా యాక్షన్ ఇది ఇట్లా చేయకండి మనం తప్పకుండా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము. ఎఫ్ఐఆర్ చేస్తాము, రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాము. అవసరం అయితే మనం 100% పీడియా కూడా పెడతాము. ఇప్పుడు టౌన్లో మనకి మంచి లా అండ్ ఆర్డర్ కావాలి. ఇట్లా ఎవరైనా మనకి ఇట్లా జరగదు ఇక్కడ లోకల్ టౌన్లో.